వ్యక్తిగత అభిప్రాయాలు. ఇప్పుడు వ్యక్తిగత అభిప్రాయాలు వాళ్ళ వాళ్ళది. మీరు సమస్త గురించి మాట్లాడుతున్నారు. మేము ఏ ఎవరు కట్టుబడి ఉన్నాం? పవన్ కళ్యాణ్ గారికి కాదు, కృష్ణ పోసాని కృష్ణ మురళికి కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు. మేము ఎవరు కట్టుబడి ఉన్నాం? మా యొక్క మాకు కట్టుబడి ఉన్నాం, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కట్టుబడి ఉన్నాం, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కట్టుబడి ఉన్నాం. కాబట్టి సమస్త విషయం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. వ్యక్తిగత మాట నేను ఇక్కడ నటులు ఇద్దరు సీనియర్ నటులు మీరు అంటున్నది. నేను అనేది ఏంటంటే, అసలు నేను ఏమనుకోవద్దు, నేను అబద్ధం చెప్తున్నాను అనుకోవద్దు. నాకు ఎలా ఉందంటే, పొద్దున్న 5 గంటలకు లేస్తున్నాను, 6:30 7 గంటల వరకు మా పనులు చూసుకుని, 7:30 మేకప్ వేసుకుని షూటింగ్కి వెళ్ళిపోయి మళ్ళీ 10 గంటల వరకు మాలో ఉన్నా. ఆ పాయింట్కి వస్తున్నా. కాబట్టి నేను నిజంగా పోసాని కృష్ణ మురళి గారు అయితే నేను చూడలేదండి, నేను చూడలేదు. ఐ డెంట్ సీ దట్. విన్నాను, నేను చాలా మాట్లాడిన నేను చూస్తాను. ఐ విల్ డెఫినెట్లీ సీ ఇట్ అండ్ టెల్ దట్. నేను ఇంకో పాయింట్ తక్కువనే డైవర్ట్ కొట్టేటప్పటికీ ఒక విషయం అండి, ప్రకాష్ రాజ్ గారు మాట్లాడుతూ ఒక పాయింట్ అన్నారు, అది ఒక మాత్రం చాలా హర్ట్ అయింది నాకు. అవకాశాల గురించి మాట్లాడుతున్నాను. చిన్న చితక ఆర్టిస్టులు అనేది ఎవరండి? ఒక టైంలో ప్రకాష్ రాజ్ చిన్న చితక ఆర్టిస్ట్ కాదా? వైట్ ఒక 2 కుర్తాలు ఒక జీన్స్ వేసుకుని వెళ్ళాను అంటే చిన్న చితక ఆర్టిస్ట్ కాదా? నువ్వు ఎంత మానసికంగా కోల్పోతారండి ఆర్టిస్టులగా. నేను 10 ఏళ్ళు వేషాలు లేకుండా ఉన్నా. స్వర్గీయులు రామారావు గారు కూడా ఒక బ్యాడ్ టైం వచ్చింది, కృష్ణ గారికి వచ్చింది, అఖిలేన్ నాగేశ్వరికి వచ్చింది. అసలు అక్కడే తెలిసిపోతుంది కదండి వాట్ ఈస్ ద మైండ్ సెట్ అని. మోహన్ బాబు గారు మొన్న పెట్టిన సినిమాలో 300 మంది సీనియర్ ఆర్టిస్ట్ ఎందుకు సత్కరించారంటే కరోనా నుంచి బయటపడ్డారయ్యా. కొంతమంది దీంట్లో వెనకబడ్డ ఆర్టిస్టులు అండి, ఔత్సాహిక కళాకారులనండి. చిన్న చితక ఆర్టిస్టులు అన్నప్పుడే మా పడిపోయిందండి, మా అక్కడే మచ్చబడిపోయింది. మాలో ప్రతి వాడు సమానమనే మోహన్ బాబు గారు ప్రతి ఒక్క కళాకారుడికి ఆయన సత్కరించాడు. అందరూ సమానమే అంటున్నారు, అంటే నటులందరూ కూడా సమానమే అని మీరు అంటున్నారు. ఒక అగ్ర హీరో ఆయన, ఈయన ఒక సీనియర్ ఆర్టిస్టు పోసాని కృష్ణ మురళి. నిన్న ఆయన వాడిన పదజాలమే అనుకోండి, అవన్నీ విన్న వాళ్ళే కొంత నవ్వుకుంటుండ్రు, జనం ఈసరించుకుంటుండ్రు. దీన్ని మీరు సీనియర్ ఆర్టిస్ట్గా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? నేను దీని మీద సెపరేట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతా. ఇప్పుడు ఒక ప్యానల్ ప్రెస్ మీట్ జరుగుతుంది కదా, మీరేమనుకోవద్దు. డైవర్ట్ కావడం నాకు ఇష్టం లేదు, వేరేం కాదు. ఖచ్చితంగా నేను మా ఎలక్షన్ అయిన తర్వాత చాలా మాట్లాడేది ఉంది, ఇప్పుడు మాట్లాడను. రేపు గెలుపు ఓటములు అనేది మెంబర్స్ నిర్ణయించుకుంటారు వాళ్ళ భవిష్యత్తుని. దాని తర్వాత నేను ఖచ్చితంగా నేను మాట్లాడబోతున్నాను. సమస్తగతమైనటువంటి బెనిఫిట్ రేపు ఒక గెలుపు పొందే ప్యానల్ నేను నమ్ముతున్నాను, ప్యానల్ని మాట్లాడుతున్నాను. కాబట్టి రెస్పాన్సిబుల్గా మీ అడిగిన దానికన్నీ సమాధానం చెప్పాను, కానీ మ్యాటర్ ఇది. బస్, థ్యాంక్ యూ.